ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు అనేది ఒక ఆశగా ఉంటుంది సొంత ఇల్లు కట్టుకొని వారి ఇంట్లో సుఖంగా జీవించాలి వారి పిల్ల బిడ్డలతో సుఖ సంతోషాలతో కుటుంబంతో హాయిగా ఉండాలి అని ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు కానీ కొంతమందికి ఆ యొక్క యోగం అనేది కలిగి వారు అనుకున్నట్లుగా చక్కగా ఈ యొక్క సొంత ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లో వారు సుఖంగా జీవిస్తూ ఉంటారు కానీ కొంతమందికి చేతిలో ధనం ఉన్నప్పటికీ ఇల్లు కట్టుకోలేరు సొంత ఇల్లును కొనుక్కోవడానికి ఏ ప్రయత్నం చేస్తున్నా వృధా అయిపోతూ ఉంటుంది కొంతమంది అప్పు చేసి కొనుక్కుందాం అనుకుంటారు అలా కొనుక్కుందాం అనుకున్న ఆ యొక్క ఇల్లు మనకి సరైన ప్లేస్లో సరైన ముఖంలో సరైన వాస్తు ప్రకారం ఉన్నటువంటి ఇల్లులు మనకి దొరకవు కాబట్టి అటువంటి వారు ఎవరైతే ఉన్నారో సొంత ఇంటి కళ నెరవేర్చుకోవాలని తపన కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ విధంగా చేయండి ఈ పరిహారాన్ని ఆచరించి చూడండి ఖచ్చితంగా మీరు సొంత ఇంటి కళను నెరవేర్చుకోగలుగుతారు సొంత ఇంటి కళ నెరవేరి మీరు ఆ సొంత ఇంట్లో సుఖంగా సంతోషంగా పిల్ల బిడ్డలతో హాయిగా ఉంటారు ఆ విధంగా చేయాలి అంటే మీరు చక్కగా ఒక ఆరుద్ర నక్షత్రం రోజున లేదా మాస శివరాత్రి రోజున పృథ్వీ లింగానికి ఏకాదశి రుద్రాభిషేకాన్ని చేయించుకోండి మీకున్నటువంటి బ్రాహ్మణోత్తములు చాలామంది ఉంటారు ఆ బ్రాహ్మణోత్తముల చేత ఏకాదశి రుద్రాభిషేకం పృథ్వీలింగానికి చేయించండి తద్వారా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు కలిగి ఈ యొక్క అమ్మవారి అనుగ్రహంతో పరమేశ్వరుడు అనుగ్రహంతో మీకు సొంత ఇంటి కల నిజమవుతుంది అప్పుడు దాంతోపాటుగా భూసూక్తంతో పృథ్వీలింగానికి అభిషేకం చేయించండి ఇదంతా బ్రాహ్మణోత్తములైన పండితుల చేత చేయించుకోండి చక్కగా ఏకాదశ్రుద్రాభిషేకం భూసూక్తంతో తర్వాత పృథ్వీలింగానికి చేయించుకోవటం పృథ్వీలింగం అంటే మట్టిలింగం ఆ మట్టిలింగానికి చేయించండి తద్వారా మీకు సొంత ఇంటి ప్రాప్తి అనేది కలుగుతుంది ఇంకొక ఉపాయం ఏదన్నా చెప్పండి గురువుగారు అంటే సొంత ఇంటి కళ అనేది నెరవేరటం గురించి అమ్మవారిని ఏ విధంగా అర్చించాలి అనే దాని గురించి తెలుసుకున్నట్లయితే అమ్మవారిని అమ్మవారు శ్రీచక్ర నివాసిని అమ్మవారు శ్రీచక్ర నివాసిని అమ్మవారు మణిద్వీపంలో ఉంటుంది ద్వీపంలో ఉండేటువంటి అమ్మవారిని మనం అమ్మవారిని అర్చించాలి అమ్మవారిని ఏ విధంగా అర్చించినట్లయితే మన సొంత ఇంటి కళ నెరవేరుతుంది అమ్మవారిని మనం వర్ణనతో అర్చించాలి వర్ణనతో అర్చించినట్లయితే మన సొంత ఇంటి కళ నెరవేరుతుంది ఈ మణిద్వీప వర్ణన ఎన్నిసార్లు చేయాలి వర్ణనను తొమ్మిది సార్లు చేయండి ప్రతినిత్యం సాయంత్రం ప్రదోష వేళలో సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో చక్కగా ప్రదోష వేళలో ఈ యొక్క మణిద్వీప వర్ణన చేయండి ఈ మణిద్వీప వర్ణన చేయటం ద్వారా ఖచ్చితంగా మీరు సొంత ఇంటి కళని నెరవేర్చుకోగలుగుతారు